ఇక ఈ అంశంపై విశ్లేషణ అందించడానికి చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సిద్ధంగా ఉన్నారు సర్ చెప్పండి పవన్ ట్వీట్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొన్న చేసిన దానికి నిన్న కౌంటర్స్ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో మళ్ళీ పవన్ స్పందించడం జరిగింది మౌంట్ రష్మోర్ అనేటటువంటి అమెరికాలోని పర్వత శ్రేణి ఏదైతే ఉందో అక్కడ ప్రముఖుల శిలల ఫోటోలను షేర్ చేసి దాని వెంటనే విశాఖ జిల్లాలో ఏదైతే రిషికొండ పర్వత శ్రేణుల్లో మౌంట్ దిల్ మాంగే మోర్ అంటూ ఈ ఏపీ పాలక వర్గాన్ని తూర్పారబట్టే దిశగా మనకి అక్కడ ఆయన ట్వీట్ కనిపిస్తాం దీని ఎలా చూడొచ్చంటారు సార్ ఇప్పుడు ఈ ట్వీట్ల వారిని మనం ఎలా చూడొచ్చుంటారు ఇప్పటి నుంచి చూస్తే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం స్పందించాల్సినటువంటి విధానం కాదు మరోవైపు నుంచి చూస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు మంత్రులు కూడా దీన్ని ఒక రకంగా తోలనాడే రీతిలో వ్యవహరించడం పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఇది గత రెండు రోజులుగా మనం చూస్తున్నాం ఏ అంశాన్ని లేవనెత్తినా కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన వివరణ ఇవ్వకపోగా వితండవాదం చేయడం రాద్ధాంతం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటిగా మారింది అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి ప్రశ్నావళి ఏదైతే ఉందో దానికి పూర్తిగా సమాధానం చెప్పిన తర్వాతే రేపు ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడం సమాధానం పరిచేటువంటి క్రమంలో ప్రజలను ఒప్పిస్తే మెప్పిస్తేనే మళ్ళీ అధికారాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జనంలోంచి ప్రశ్నించినట్టుగా జనంలో ఉన్నటువంటి సందేహాలని పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశాలుగా పరిగణిస్తే కనుక వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అలానే అధికార పార్టీ పైన ఉంది కానీ వాటిపైన మాట్లాడకుండా నిన్న వాళ్ళు రియాక్ట్ అయినటువంటి విధానం అంటే పవన్ లేవనెత్తినటువంటి ప్రశ్నలన్నీ ఒకవైపు ఉంటే దానిపైన రియాక్ట్ అయినటువంటి విధానం పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది మరీ అమర్నాథ్ అంబటి రాంబాబు లాంటి మంత్రులైతే దిగజారి అంటే బిలో ద బెల్ట్ అంటారు అలాగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి రీతిలో మాట్లాడారు ఆ పదాలు కూడా దత్త తండ్రి దత్తపుత్రుడు అంటే దత్తపుత్రుడు అన్నంత వరకు కొంతవరకు ఆలోచించవచ్చు కానీ దత్త తండ్రి అనేటువంటి కొత్త సంస్కృతిని మరి వైసీపీ నాయకులు కొత్తగా కనిపెట్టినట్టున్నారు లేదా వాళ్ళు ఎవరైనా అనుభవించి పలవరించి సాధించి కొత్త విధానాన్ని ఏమన్నా అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నారేమో మనకు అర్థం కాలేదు కానీ ఆ వ్యాఖ్యానాలు మాత్రం ఏమాత్రం క్షమించరాని వ్యాఖ్యలుగానే మనం చూడాల్సి ఉంటుంది అలానే వ్యక్తిగత దాడిగా మనం చూడాలి దానికి సరైన కౌంటర్గా ఈరోజు పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను లేవనెత్తారు పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుందాం ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి అంశాలు చాలా కీలకమైనవి ముఖ్యమైనవి రెండు ప్రధానమైనటువంటి విషయాలని ఆయన లేవనెత్తారు ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ
సౌత్ డకోటాలో ఉన్నటువంటి మౌంట్ రష్మోర్ గురించి ఆయన ప్రస్తావించారు. సరే మౌంట్ రష్మోర్ అంటే ఏంటి, దాని కథా కమ్మమిషం మనం తర్వాత చూస్తాము. మౌంట్ రష్మోర్కిను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఋషికొండకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ విశ్వాసాలకి మౌంట్ రష్మోర్ చిహ్నం. అయితే వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే ఏపీకి మూడు రాజధానులకే పరిమితం చేయడం ఎందుకు? ఏది ఏమైనప్పటికీ వైసీపీ వారు చట్టం, న్యాయ వ్యవస్థ మరియు రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు మరియు ప్రవర్తిస్తారు. మరియు మిగిలిన పౌరులు ఏమి భావిస్తున్నారో కూడా లేదా చెప్పారో కూడా ఒక్క పైసా కూడా పట్టించుకోరు. అలానే ఏపీని కూడా ప్రకటించండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర. 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్ళండి. అంటే ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి, దయచేసి సంకోచించకండి అనేటువంటి ఒక కామెంట్ చేశారు. అంటే ఇది చాలా ఆసక్తికరమైనటువంటి, ఇది ధన వర్గ కులస్వామ్యాలకి చిహ్నం అని చెప్పని మౌంట్ దిల్ మాంగే మోర్ అనే ఒక క్యారికేచర్ని ఆయన షేర్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో కూడా ఆ ఫొటోస్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ రెండు ఫొటోస్కి కూడా కంపారిజన్, ఒకటేమో మౌంట్ రష్మోర్, రెండవదేమో ఈ మౌంట్ దిల్ మాంగే మోర్. ఈ దిల్ మాంగే మోర్కు ఉన్నటువంటి రెండు ఈక్వేషన్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రులు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ప్రజలు ప్రజాక్షేత్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుగుణంగా అనేక అంశాలని, ఏవైతే 2019 ఎన్నికల ముందర వైసీపీ నాయకులు హామీలుగా ఇచ్చారో అందులో 95% ఆ మేనిఫెస్టోలో 95% మేము అమలు చేశామని పదే పదే చెప్తున్నారు. అందులో నుంచి తీసినటువంటి ప్రశ్నలే ఒక 25 ప్రశ్నల దాకా పవన్ కళ్యాణ్ సంధించారు. కానీ వాటికి సమాధానం చెప్పకుండా ఆయన వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడము, అలానే ఈ విషయంలో ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం, అలానే అరాచకాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం అనే రీతిలో ఆయన షేర్ చేసినటువంటి కార్టూన్లను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గంజాయి పెంపకం గురించి కానీ, ఏదైనా గంజాయి రవాణా గురించి కానీ, ఇట్లాంటి అక్రమ వ్యవహారాలు, అక్రమ దందాల గురించి ప్రస్తావించారు. అందులో వీటికి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే ఒకసారి మౌంట్ రష్మోర్ విషయం చూస్తే అది ప్రజాస్వామ్యానికి చిహ్నం. ఇప్పుడు 1927 ఆ ప్రాంతంలో నిర్మాణం మొదలుపెట్టినటువంటిది ఇప్పటికి కూడా ప్రజాస్వామ్య దీపికగా దాన్ని చూస్తుంది ప్రపంచం అంతా కూడా. కాబట్టి అది ప్రజాస్వామ్యానికి ప్రత్యేక అయితే ఇది వైసీపీ ధనస్వామ్యానికి, కుల వర్గస్వామ్యానికి ప్రత్యేక అవుతుంది అనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ దీన్ని ప్రస్తావించారు. దీనిపైన రియాక్షన్ ఎలా ఉంటుందో మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది జ్యోతి. ఇక ప్రతి విషయంలోనూ ఈ దత్తపుత్రుడి అంశాన్ని మాత్రం దూరం చేయలేకపోవడం, వైసీపీ అది లేకుండా ఒక ప్రసంగాన్ని కానీ ఒక విమర్శని కానీ చేయలేకపోవడం, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వైసీపీ రాజకీయ విధానాలను మనం గమనిస్తే ఈ విషయం చాలా సులువుగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు అంటే 2012 ఆ ప్రాంతంలో ప్రారంభమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ప్రస్థానాన్ని చూస్తే ఏవైతే తమ పైన ఆరోపణలు విమర్శలు వచ్చాయో అదే ఆరోపణలు విమర్శలను ప్రతిదాడి రూపంలో అవతల వాళ్ళ మీద నెట్టేయడం అనేది గత కొంతకాలంగా నడుస్తూ వచ్చినటువంటి వ్యవహారం. దానిలో సక్సెస్ అయ్యారు కొంతవరకు. ఎందుకంటే 2014 అప్పటికప్పుడు చెప్పినటువంటి విధానాలను ప్రజలు నమ్మకపోయినా కానీ 2019 మాత్రం నమ్మవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే, దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అడ్డగోలు నిర్ణయాలు, కొన్ని అవినీతిపరమైనటువంటి నిర్ణయాల వలన వచ్చినటువంటి సమస్యలు, ఈ సమస్యలు అడ్వాంటేజ్గా మారి వైసీపీ కలిసి వచ్చినాయని కూడా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో చేసినటువంటి అదే ఆలోచనల విమర్శల పరంపరని ఒకే విషయాన్ని పదే పదే 10 మంది చేత ప్రతిరోజు చెప్పిస్తే కనుక అది నిజమైపోతుంది అనేటువంటి భ్రమ ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల ముందర కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలవబోతున్నాయి అనేటువంటి ఊదరగొట్టిన నేపథ్యంలో ఓటర్లు కూడా ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళారు. ఆ అయోమయ స్థితి ఎంతవరకు అంటే పవన్ కళ్యాణ్ని కూడా నమ్మాలా వద్దా, రేపు కలిసి గెలిచిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనే రీతిలో ప్రచారం చేయడం వలన ఆ రోజు వస్తాయనుకున్నటువంటి చోట్ల కూడా స్వల్ప మెజారిటీలతో కోల్పోయిన సీట్లు కూడా దాదాపు ఒక 10-15 సీట్లు జనసేన పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. అలానే తెలుగుదేశం పార్టీ అయితే ఇక పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితిలో కొట్టుకుపోయింది. ఇదే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ పైన అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజ్ స్టార్ అంటారు, దత్తపుత్రుడు అంటారు, ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి దత్త తండ్రి అనేటువంటి ఒక కొత్త పద ప్రయోగానికి రూపకల్పన చేసినటువంటి మంత్రివర్యులు ఆ గుడివాడ అమర్నాథ్ గారికి మనం శుభాకాంక్షలు తెలపాలి. ఈ కొత్త ప్రయోగం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా అంబటరాంబాబు గారు ఉపయోగించినటువంటి భాషా పదజాలం అయితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో ఉన్నటువంటి అంచనా ఏంటంటే ఎవరు బాగా తిడతారో, ఎవరు ఈ తిట్ల పురాణంలో కొత్త ప్రయోగాలకి బీజం వేస్తారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది, బంగారమయం అవుతుంది అనేటువంటి కోరిక ఉన్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పదజాలాన్ని చూస్తే. గతంలో ఉన్న పరిస్థితిలో కూడా పేరు నానిగారు, కొడాలి నానిగారు పోటీపడి మరీ బూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే పోటీ ఇంకాస్త పెరిగి అంబటరాంబాబు గారు, అమర్నాథ్ గారు, అలానే రోజా గారు ఇట్లా వీళ్ళు పోటీ పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.
అయితే ప్రజలు గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ అడిగినటువంటి ప్రశ్నలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే గొంతుని ఖచ్చితంగా గౌరవించి తీరాలి ప్రశ్నించే వ్యక్తికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అది ఏ పార్టీ అయినా గానీ పార్టీలతో పార్టీలన్నీ కూడా ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు ఉంటాయి గెలిచిన తర్వాత విపక్షంలో ఉన్న వాళ్ళందరూ ప్రజల గొంతుకులుగా పనిచేస్తారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకోవడం కానీ ప్రజల మనోగతానికి ప్రజల అభిమతానికి అనుగుణంగా పనులు చేయడం కానీ చేయాల్సి ఉంటుంది మేము ఎవర్ని పట్టించుకో అంటే ఒక రెండు పదాలు పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించారు రెండు పదాలని మనం విశ్లేషించుకొని చూస్తే కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఏంటనే తెలుస్తుంది అంటే ఎవరిని మాట వినరు అనేటువంటి రీతిలో పౌరులు ఏమి భావిస్తున్నారో ఏమి చెప్పారో వారు ఒక్క పైసా కూడా పట్టించింది వాస్తవం ఎందుకంటే ఇంకో పాయింట్ కూడా రాజ్యాంగం కానీ ఎటువంటి విషయాలని కూడా పట్టించుకోరు న్యాయ వ్యవస్థ చట్టం న్యాయ వ్యవస్థ మరియు రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్టుగా ఈ విచిత్రమైనటువంటి ధోరణి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి భారతదేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటి ధోరణి గతంలో ఇలా విర్రవీగినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ స్థాయి వ్యక్తులు కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు మనం గమనించాం ఇంతకంటే ఎక్కువ రాజకీయాలు చేసినటువంటి మహానుభావులు దిక్కులేని పరిస్థితుల్లో రాజ్యాన్ని వదులుకొని పోవాల్సినటువంటి దుస్థితిలోకి వెళ్ళినటువంటి పరిణామాలను కూడా మనం గమనించాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైనా మాట్లాడితే చట్ట ప్రకారం జరగలేదు అనేటువంటి విశ్లేషణ న్యాయస్థానాలు చేస్తే న్యాయస్థానాలు అమ్ముడుపోయడే అంటాం లేదో ఇంకో రకంగా అంటగడడం అవసరమైతే జడ్జిలపైన కూడా వ్యక్తిగతమైనటువంటి దాడికి పాల్పడడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక రివాజ్గా మారిపోయింది ఒకవేళ ఎవరైనా రాజకీయ నాయకులు కనుక వాస్తవం మాట్లాడితే మరొక రాజకీయ నాయకుడితో పోలిక చేస్తూ వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారనేటువంటి ఒక బురదజల్లే రాజకీయం నడుస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి విషయం మరొకటి ఏంటంటే ఏ ప్రభుత్వమైనా 150 సీట్లు కాదు 275 సీట్లు వచ్చినా కానీ ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది రాజ్యాంగ పరిధిలో పనిచేయకపోతే ఖచ్చితంగా న్యాయ సమీక్ష అనేది జరుగుతుంది ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఏ నిర్ణయాలైనా కానీ న్యాయ సమీక్షకు నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది న్యాయ సమీక్షలో నిలబడినటువంటి అంశాలు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు కాదు రాజ్యాంగ పరిధిలోకి లేకుండా వచ్చినటువంటి అంశాలుగా ఖచ్చితంగా పరిగణిస్తారు దానికి లోబడి పనిచేసే విధంగా రాజ్యాంగంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం అది న్యాయ వ్యవస్థకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం ఆ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి కూడా రాజనారాయణ చేతిలో ఓడిపోయింది అనేటువంటి నిర్ణయాన్ని న్యాయస్థానం చేస్తే ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఈ దేశంలో ఉంది అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి 75 సంవత్సరాలుగా భారతదేశం ఇలా పరిడి వెళ్ళుతుంది మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి పాకిస్తాన్ అలా కొనారిల్లుతుంది ఈ రెండింటికి తేడా తెలియకుండా మూర్ఖంగా ఇంకా రాజకీయాలు నడిపిస్తామంటే కనుక ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ హెచ్చరికని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కానీ గుర్తిస్తారు అలానే అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని గమనంలో పెట్టుకోకపోతే తగిన పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది జ్యోతి అయితే ఈ ట్వీట్ డైరెక్ట్గా అధికార పార్టీని ఇరుకున పెడుతుంది అనుకోవచ్చు ఎందుకంటే రిషి కొండ బాక్స్ సైడ్ తవ్వకాల మీద ఆయన చేసినటువంటి ఈ విమర్శనాస్త్రంగా మనం చెప్పొచ్చు ఈ ట్వీట్ రిషికొండ విషయంలో బాక్స్ సైడ్ అనే అంశం కాదు విశాఖ జిల్లా విశాఖ మన్యం ప్రాంతానికి సంబంధించి అంటే ఏదైతే ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటారో అక్కడ బాక్స్ సైడ్ అనేటువంటి అంశం పైన కళ్ళు వేసే కన్ను పడింది అనేటువంటి వాదన ప్రచారం ఉంది అలానే గతంలో అదే బాక్సైడ్ తవ్వకాలకి కొన్ని పరిమితమైనటువంటి లీజులు ఇచ్చినటువంటి క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తూర్పారబట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ అంశం వేరు కానీ ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి ఏంటంటే గత కొంతకాలంగా కోర్టులో కూడా ఈ అంశం నలుగుతున్నటువంటి పరిస్థితి దాదాపు 9 నుంచి 10-11 ఎకరాల సుమారుగా అక్కడ టూరిజం ప్రాజెక్ట్స్ టూరిజం రిసార్ట్స్ లాంటి నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు ఉన్నాయి ప్రభుత్వానికి ఆ ప్రకారమే నిర్మాణాలు చేయడానికి అవకాశం ఉంది అయితే ఋషికొండకి సంబంధించి దాదాపు 100 ఎకరాల వరకు ఫెన్సింగ్ వేశారు ఆ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం బయటకు కనపడకుండా కొన్ని నిర్మాణాలు చేస్తున్నారనేటువంటి వాదనని గతంలో జనసేన పార్టీ నాయకులు కానీ వామపక్షాలు కానీ స్థానికంగా ఉన్నటువంటి విపక్షాల నాయకులు బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అధికారులు వారిని ఎవరిని అనుమతించలేదు పోలీసులను పెట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకులు కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కోర్టు ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం ఒక అడ్వకేట్ జనరల్ని నియమించింది అంటే ప్రభుత్వం తరఫున ఒక న్యాయవాదిని నియమించి ఆయన అక్కడికి వెళ్ళి విచారణ జరిపి క్షేత్రస్థాయి నివేదికని ప్రభుత్వం తరఫున కాదు కోర్టు తరఫున నియమిస్తుంది కోర్టు తరఫున వెళ్ళి విచారణ జరిపి ఆ విచారణ నివేదికని ఈ అడ్వకేట్ కమిషనర్ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఒక అడ్వకేట్ కమిషనర్ని పంపిస్తే ఆయన విజిట్ చేయడానికి వచ్చిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అద్దుకున్నటువంటి పరిస్థితి తర్వాత కోర్టు ఆర్డర్లు ఉత్తర్వులు చూపించిన తర్వాత లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఆ పరిధిలో ఉన్నటువంటి నివేదికకి సంబంధించి ఇంకా రహస్యాలు దానిలో ఉన్నటువంటి వివరాలు ఏవి బయటకు రాలేదు అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన మరొక కొత్త విషయం ఏంటంటే ఆ లోపల జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో
అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అనుమతుల కోసం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఒక టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి ఒక పర్మిషన్ కోరుతూ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చినట్టుగా వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఒక టూరిజం రిసార్ట్ కి అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణానికి అసలు లింక్ ఏంటి అనేటువంటి వాదన చాలా స్పష్టంగా నడుస్తుంది. దీనిపైన విపక్షాలు పదే పదే ప్రశ్నలను సంధిస్తున్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశం కూడా మౌంట్ రష్మోర్ మౌంట్ మాంగే మోర్ అనేటువంటి నినాదం కూడా ఆ రిషికొండ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే లోపల జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో ఏ విధమైనటువంటి అవకతవకలు కానీ లేదంటే అనుమతులు లేని నిర్మాణాలు కానీ జరగడం లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వం స్పష్టంగా అక్కడ ఒక నిజ నిర్ధారణ కమిటీని తీసుకెళ్లొచ్చు. లేదంటే అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అఖిలపక్షం లాంటి సమావేశం ఒక కూటమిని ఏర్పాటు చేసి వారికి నిజాలు ఏంటనేది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మాకు 151 మంది ఉన్నారు కాబట్టి మేమేమైనా చేయొచ్చు, చుట్టూ దడిగట్టుకొని తవ్వుకొని వజ్రాల గనులు తీసుకెళ్లొచ్చు అనేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కాబట్టి ఎవరైనా కానీ రాజ్యాంగ పరిధిలో చట్టాల పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ నిజ నిర్ధారణకి అసలు ప్రభుత్వం అంగీకరించట్లేదు. కాబట్టి రుషికొండ నిర్మాణాల వెనుక రహస్యం ఉంది అనేటువంటి వాదనని రాజకీయ పార్టీల నాయకులు అంటారు. పవన్ కళ్యాణ్ ఈరోజు లేవనెత్తినటువంటి అంశం రుషికొండ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అనుమతులు లేకుండా జరుగుతున్నటువంటి నిర్మాణాలు, అలానే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్థలాలని భూముల్ని కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నని ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులపైన ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పేరుతో నినాదాలు చేసి భావోద్వేగ రాజకీయాలకు బీజం వేసినటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర వాసులు కూడా దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా వద్దు అనేటువంటి ప్లకార్డ్స్ పట్టుకుని తిరిగినటువంటి పరిస్థితిని మనం గమనించాం. దానికి రెండు కారణాలు విశాఖ పరిధిలో ఉన్నటువంటి భూ కబ్జాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి దందాలకు సంబంధించినటువంటి ఆరోపణలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ వాసుల్లో కూడా కొంత అసంతృప్తి అసహనం ఉందనే మాట వాస్తవం. వాస్తవాన్ని మనం పరిశీలిస్తే మూడు రాజధానుల అంశం అనేటువంటి ప్రస్తావన లేకముందరే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా ఆవిర్భవించినటువంటి సమయంలోనే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన స్థాయి కల్పించేటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చేసింది. ఆ దిశగా అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టారు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులు కేటాయించారు, ఐఐఎం లాంటి సంస్థలు అక్కడ ఏర్పాటైనాయి. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే విశాఖలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్తో పోటీ పడే స్థాయిలో నేవల్ డాక్ యార్డ్స్ దగ్గర నుంచి అలానే షిప్ యార్డ్స్ దగ్గర నుంచి అనేక నిర్మాణాలు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి కొత్తగా విశాఖ అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసేటువంటి ఘనకార్యాలు ఏవీ లేవు. ఉన్న విశాఖను యథాతథంగా కొనసాగించితే చాలు, రాజకీయపరమైనటువంటి రౌడీయిజం పెరిగిపోతుంది అనేటువంటి విమర్శ అక్కడ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15వ తేదీన ఉత్తరాంధ్ర గర్జన పేరుతో నినాదాలు లేవనెత్తుతున్నటువంటి ప్రభుత్వానికి లేదా అధికార పార్టీ నాయకులకి తమ పాతివ్రత్యాన్ని లేదంటే తమ పవిత్రతను నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ నిన్న దుమ్ము దులపడం ప్రారంభించారు, అది వాస్తవం. ఆ 25-30 ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తే రాబోయే రోజుల్లో మరింతగా తాట తీస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి ఊతపదం అది. ఆ తాట తీసేటువంటి ప్రక్రియకి పవన్ కళ్యాణ్ నాంది పలికారని చెప్పి మనం అనుకోవాలి. ఈరోజు సంధించినటువంటి ప్రశ్నలకు కూడా స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా రుషికొండ తవ్వకాలు కానీ నిర్మాణాల వెనక కానీ ఏదో ఒకటి హేతుబద్ధకమైనటువంటి పని కాకుండా లేదంటే అనుమతులు లేనటువంటి పని, అక్రమాలతో సంబంధించినటువంటి పనులు జరుగుతున్నట్టుగా ప్రజలందరూ కూడా భావించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ అంశాలని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారైనా రాజకీయ ప్రలాపనలు కాకుండా మంత్రులు బాధ్యతాయుతమైనటువంటి రీతిలో స్పందిస్తారని చెప్పని మనం ఆశించాలి జ్యోతి. అయితే ఈ రెండు అంశాలకి ధీటుగా మళ్ళీ సమాధానం ఇవ్వగలిగే పరిస్థితిలో ఇప్పుడు అధికార పార్టీ ఉండబోతోందా, లేకపోతే మళ్ళీ అదే బూతుల పురాణాన్ని మనం చూడబోయే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే బూతుల పురాణం విషయంలో ఖచ్చితంగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. గత క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకంటే మనం ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నాం అనేటువంటి విషయాల్ని వాళ్ళు బేరీజ్ వేసుకుని మరీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ ట్వీట్లు పెట్టేటువంటి విధానం కూడా వాస్తవానికి వైసీపీలో నాయకులకి అంత భాషా పాండిత్యం ఉందని చెప్పని మనం అనుకోలేము. మొత్తానికైతే ఎవరు సహకారం తీసుకుంటున్నారో కానీ కొత్త కొత్త పదప్రయోగాలు, పద సృష్టి అనేది జరుగుతుంది. నిజంగానే మాయాబజార్లో ఎస్వి రంగారు అంటే ఘటోద్గతుడు చెప్పినట్టుగా పదాలు మనం సృష్టించబోతే ఎవడ సృష్టించాలన్నట్టుగా ఈరోజు కొత్త పదాలు సృష్టించేటువంటి ఒక ప్రక్రియకి అధికార పార్టీలో నాయకులు నిజంగానే కష్టపడుతున్నటువంటి పరిస్థితి. అయితే బూతులతో సమాధాన పరిచేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు వివేకవంతులు, ప్రజలకి కావాల్సినటువంటి సమాచారం విషయంలో ప్రశ్నల రూపంలో వాళ్ళ మెదడులో నాటేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్గా చేశారు. ఈ ప్రశ్నలకు సంబంధించి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అధికార పార్టీ మీద ఉంది. ఆ క్లారిఫికేషన్స్ ఇవ్వకుండా మళ్ళీ బూత్ పురాణం మొదలు పెడితే కనుక దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలానే 15వ తేదీన గర్జన
సభా అనేటువంటి విషయాన్ని ఉత్తరాంధ్ర నాయకులు ప్రకటించారు. అలానే 15వ తేదీన పవన్ కళ్యాణ్ విశాఖలోనే మకాం పెట్టబోతున్నారు. అక్కడ ఒక కార్యచరణని కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. 16వ తేదీ నుంచి జనవాణి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రజల కోసం ప్రత్యేకంగా జనవాణి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించబోతున్నారు. ఆ జనవాణి కార్యక్రమంలో ప్రజల గొంతు విప్పేటువంటి అవకాశం ఉంటుంది. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులు గమనంలోకి తీసుకోవాలి. అక్కడికి వచ్చేటువంటి ఫిర్యాదుల ఆధారంగా పవన్ కళ్యాణ్ చేసేటువంటి గర్జన మరింత భీకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం రాజకీయ ప్రేలాపనలకు పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి సమగ్ర ఆంధ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మూడు రాజధానుల పేరుతో చేసేటువంటి ప్రహసనాన్ని ఆపి కోర్టులు చట్టాలు అనుమతించినటువంటి విధంగా అమరావతి విషయంలో అభివృద్ధి పాలనాపరమైనటువంటి అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కావాల్సినటువంటి విధి విధానాలను రూపొందించకపోతే గనక ఈ భావోద్వేగ రాజకీయాలను మరికొంత కాలం కొనసాగిస్తామనుకునేటువంటి రీతిలో ప్రభుత్వం కానీ అధికార పార్టీ కానీ వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైనా ఆయన పోల్చినటువంటి మౌంట్ రష్మోర్లో నాలుగు ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అమెరికా ఫౌండర్స్, ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అమెరికా అంటారు వాళ్ళని, అటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. థామస్ జెఫర్సన్ కావచ్చు, జార్జ్ వాషింగ్టన్ కావచ్చు, థియోడర్ రూజ్వెల్ట్ కావచ్చు, లేదంటే అబ్రహాం లింకన్ కావచ్చు. అమెరికా ఆవిర్భావం, అమెరికా నిర్మాణం, అమెరికా అభివృద్ధి, అమెరికా విజయకేతనం, ఈ నాలుగు అంశాలకి సూచికగా ఒక ప్రజాస్వామ్య చిహ్నంగా దాన్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నారు అమెరికన్స్. అంతే, దాదాపు 100 సంవత్సరాలు అవుతున్నటువంటి పరిస్థితి దగ్గర, ఎందుకంటే 1927లో దాని నిర్మాణం మొదలైతే 1934లో దాని ఆవిష్కరణ జరిగింది. అటువంటి నిర్మాణాన్ని ప్రతీకగా తీసుకుని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వ్యవస్థలను రూపొందించడంలో, ప్రజాస్వామ్యయుతమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడంలో పాలకపక్షాలు భాగస్వాములు కావాలి. కానీ మూర్ఖుల్ని, ఛాందస్వాదుల్ని, రౌడీల్ని, లేదంటే కిరాయిదాదాలని తయారు చేసేటువంటి వ్యవస్థలుగా మారకూడదు. పాలకులు ఆ విధంగా వెళితే కనుక ప్రమాదకరమైనటువంటి సంకేతాలు సమాజానికి అందినట్టుగా మనం గమనించాలి. ప్రజలందరూ కూడా ఈ విషయంలో అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి రీతిలోనే పవన్ కళ్యాణ్ షేర్ చేసినటువంటి కార్టూన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. దిల్ మాంగే మౌంట్ మాంగే మోర్ అనేటువంటి రీతిలో చేసినటువంటి కార్టూన్ కింద కబ్జాలు కావచ్చు, దందాలు కావచ్చు, గంజాయి వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిపైన అధికారికంగా వస్తున్నటువంటి లెక్కల నుంచే, ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల నుంచి అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. వీటిపైన క్లారిఫికేషన్ ఇవ్వకపోతే 15వ తేదీన ఉత్తరాంధ్ర గర్జన కాదు, 16 తర్వాత పవన్ చేయబోయేటువంటి గర్జన మరింత భీకరంగా ఉంటుందన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు కానీ, లేదంటే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ అర్థం చేసుకుంటారు. ఆ విషయంలో ఒక క్లారిటీ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కేటువంటి ఛాన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది జ్యోతి. అంటే పవన్ చేస్తున్నటువంటి వరుస పేట్ల దాడి కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వార్ కానీ, రేపు వైసీపీ పిలిపించినటువంటి గర్జన మీద ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఏ మేరకు కనిపిస్తున్నాయంట? ఈ గర్జనలో చెప్పాల్సినటువంటి ప్రశ్నావళిని పవన్ కళ్యాణ్ వారం రోజులు ముందుగానే లీక్ చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల గర్జనకి సంబంధించి ఉత్తరాంధ్రలో రాజధాని పెడితే జరిగేటువంటి గర్జన కాదు, ఉత్తరాంధ్రకి ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే జరిగేది నిజమైన గర్జన అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావచ్చు, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చేటువంటి ఆర్థిక ప్యాకేజ్ కావచ్చు, రైల్వే జోన్ అంశం కావచ్చు, ఉత్తరాంధ్రకి గతంలో ఎష్యూర్ చేసినటువంటి నికర జనాల పంపిణీ కావచ్చు, పోలవరం నుంచి ఏలేరు స్కీమ్ నుంచి వెళ్ళాల్సినటువంటి వాటర్ రిసోర్సెస్, అంటే విశాఖపట్నానికి ప్రధానంగా తాగునీటి సరఫరా అంశాలు కావచ్చు, అలానే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టులు కావచ్చు, వేటిని పట్టించుకోకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ఒక నాలుగు భవనాలని, లేదంటే నాలుగు నిర్మాణాలని చేస్తే విశాఖపట్నం అభివృద్ధి చెందేది కొత్తగా ఏమీ లేదు అనేది పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశం. విశాఖపట్నానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. జాగ్రఫికల్గా విశాఖపట్నానికి వచ్చినటువంటి, భౌగోళిక పరంగా విశాఖపట్నానికి వచ్చినటువంటి అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అలానే తూర్పు నేవల్ కమాండ్కి విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసేటువంటి అభివృద్ధి కంటే కూడా రాజకీయం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ప్రశ్నల్ని పవన్ కళ్యాణ్ సంధించారు. దాంతోపాటు ఎన్నికల ప్రచారంలో ఏవైతే వైసీపీ నాయకులు హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఒక క్లారిటీ, ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వీటన్నిటికీ సమాధానం ఇస్తేనే, రేపు ఉత్తరాంధ్ర గర్జనలో సమాధానం పరచగలిగేటువంటి పరిస్థితి ఉంటేనే ఆ గర్జన విజయవంతం అవుతుంది. లేదంటే 16వ తేదీన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గర్జిస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి జ్యోతి. ఇంకా ఓవరాల్గా ఈ దిల్ మాంగే మోర్ ప్రకంపనలు గట్టిగా సృష్టించినట్టేనా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత పరిణామశీలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల వరకు ఆగేటువంటి వాతావరణం కనిపించడం లేదు.
గత 7-8 నెలల నుంచి అధికార పార్టీలో ఒక హడావుడి వాతావరణం ఉంది. ఏ రకంగా అయినా గానీ గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి విషయంలో గానీ మరొకసారి అధికారంలోకి రావాలంటే, ఎందుకంటే ఆర్థిక పరంగా ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బెనిఫిషియరీ స్కీమ్స్ ని అమలు చేయాలి అంటే గనక ఖచ్చితంగా నిధుల కొరత అనేటువంటి సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలి అంటే అలానే ప్రజామోదం తమ పథకాలన్నిటికీ కూడా ప్రజామోదం ఉంది అనేటువంటి నిరూపణ జరగాలి అంటే ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం ద్వారా గెలిచి వస్తే అప్పుడు వచ్చేటువంటి మద్దతు వేరు అనేటువంటి అభిప్రాయంతో అధికార వైసీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈ భావోద్వేగ రాజకీయాలను కూడా రెచ్చగొడుతున్నారు. ఈ 6 నెలల పాటు ఇదే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేటువంటి పరిణామాలు, ఫీడ్బ్యాక్లు, సర్వే రిపోర్ట్లు వీటి అంచనాతో ముందస్తు ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకనే రాజకీయ పార్టీలు ఏ ప్రశ్నలు లేవనెత్తినా సమాధానం ఇవ్వకపోగా భావోద్వేగ రాజకీయాలకు బీజం వేసే దిశగా అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారు. నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టాలని సీఎం చెప్తుంటే వీళ్ళు నియోజకవర్గాలు మానేసి విపక్ష నేతలు మాట్లాడేటువంటి కామెంట్స్ పైన ఫోకస్ పెట్టి దాన్ని ఎన్ని తిట్లతో మనం తిడితే అంత స్కోర్ మనకు పెరుగుతుంది అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో అధికార పార్టీకి కూడా నష్టం తెచ్చేటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సార్ ఈ అంశం మీద విశ్లేషణ అందించినందుకు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.2.